साइबर क्राइम सिटी पुलिस डिटेक्टिव डिपार्टमेंट ने एक शातिर धोखेबाज को गिरफ्तार कर लिया, जिस पर किम्स बैंगलोर में मेडिकल निशस्त दिलाने का झांसा देकर एक लड़की से 10,16,000 रुपए हासिल कर लिए। गिरफ्तार दगाबाज की शिनाख्त 30 साल अशोक शाह मुतवत्तिन सोपाल जिले बिहार की हैसियत से की गई। साइबर क्राइम पुलिस ने मुलसिम शाह को ट्रांसिट वारंट पर बिहार से हैदराबाद मुंतकिल किया। साइबर क्राइम पुलिस ने बताया कि शहर हैदराबाद की एक लड़की वेनला ने जारिया साल के माह अप्रैल में शिकायत दर्ज कराई थी। इस शिकायत पर कार्रवाई करते हुए साइबर क्राइम पुलिस ने मुलजिम को गिरफ्तार कर लिया। చీట్ చేసే గ్యాంగ్లో ఒక అతన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎంబో ఏంటంటే నీట్ ఎగ్జామ్ రాసి సీట్ రాని వాళ్ళు డీటెయిల్స్ వీళ్ళు సేకరించి వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపడం కానీ వాళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ చేయడం, వాళ్ళకి కొన్ని మంచి కాలేజెస్లో తక్కువ రేట్కి సీట్ వస్తుందని చెప్పి నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేసే గ్యాంగ్ వీళ్ళు. వీళ్ళంతా ఎక్కువ బీహార్కి చెందినటువంటి గ్యాంగ్ ఇదంతా. వీళ్ళు కలకత్తాలో పూణేలో బెంగళూరులో ఆఫీసెస్ కూడా ఓపెన్ చేశారు. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి అనుమానం వచ్చింది, ఇది ఏమన్నా ఫ్రాడ్ జరుగుతుందేమో అని అనుమానం వస్తే వీళ్ళు బెంగళూరుకి కూడా పిలిపించుకుని ఇక్కడ నుంచి స్టూడెంట్స్ని ఒక ఆఫీస్లో సెటప్ చేసి వీళ్ళు వెళ్ళి ఆఫీస్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ నమ్మశక్తిని కుదిరేలాగా నమ్మకం కుదిరేలాగా వాళ్ళందరినీ నమ్మించి సీటు మంచి కాలేజెస్లో. ఇప్పుడు ఈ కేసులో ఉన్న అమ్మాయికి బెంగళూరులో ఉన్నటువంటి కెంపగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ ఉంది, అందులో సీట్ ఇప్పిస్తా అని చెప్పి 10 లక్షలు వీళ్ళ దగ్గర వేయించుకున్నారు. ఈ కేసుకి సంబంధించిన మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా క్లూస్ అన్ని బీహార్ సపోల్ అనే డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ అది నేపాల్ బోర్డర్లో ఉంది, అక్కడ రావడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ నేపాల్కి ఇండియాకి బార్డర్ చాలా పోరస్గా ఉంటుంది, రెండు వైపులా కూడా అటు ఇటు రాకపోక జరుగుతూ ఉంటాయి ఫ్రీగా. ఈ వ్యక్తి